యాపిల్ ప్యాన్ కేక్. సో యూజువల్గా ఫీవర్ వచ్చిన వాళ్ళు యాపిల్ ప్యాన్ కేక్ తీసుకోవచ్చు అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరూ ఈ రెసిపీని ఫాలో అయితే, ఎందుకంటే కొంచెం హెల్దీగా కుకింగ్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చు అనమాట. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా స్టార్ట్ చేసేద్దాం, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ యాపిల్ తురిమి తీసుకొచ్చేసాం అనమాట. గోధుమ పిండి యూస్ చేస్తున్నాం. ఎస్ అవును. సో చక్కగా పాలు, కొద్దిగా నెయ్యి కూడా వాడుతున్నాం అండ్ ఖచ్చితంగా కొంచెం స్వీట్నెస్, యాపిల్ కాబట్టి అంత స్వీట్గా ఉండదు కాబట్టి మనము బ్రౌన్ షుగర్ యూస్ చేస్తాం. ఎస్ అవును, పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేద్దాం. యా స్టార్ట్ చేసేద్దాం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, సో ఫస్ట్ మనము గోధుమ పిండి వేసేసుకుందాం. కొంచెం గోధుమ పిండి, ఆ తర్వాత గ్రేట్ చేసిన యాపిల్. సో యాక్చువల్గా ఫీవర్లో ఉన్నప్పుడు మనం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం, బట్ వాళ్ళకి ఆ టేస్ట్ బర్డ్స్ అనేది అంతగా ఉండదు అనమాట. అంటే మోస్ట్లీ చచ్చిపోతాయి ఆ మెడిసిన్స్కి. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళకి యాంటీబయోటిక్స్ ఇస్తారు కాబట్టి అస్సలు టేస్ట్ బర్డ్స్ అది అస్సలు సహకరించదు. సో అలాంటి వాళ్ళకి జస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ అలా చెప్పకుండా కొంచెం ఫ్రూట్స్తో మనం ఇలాంటివి చేయొచ్చు. ఆ తర్వాత కొంచెం పాలు, ఇందులో కొంచెం సాల్ట్, చాలా లైట్గా కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, బ్రౌన్ షుగర్. సో నార్మల్గా డయాబెటిక్ ఉంటే కనుక మనం షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. యాపిల్తో ఏదైతే మనకు స్వీట్నెస్ వస్తుందో దాంతోనే వాళ్ళు సరిదిద్దుకోవాలి. అండ్ అలాగే కొంచెం వెనిగర్ కూడా, ఎందుకంటే మోస్ట్లీ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. సో స్ట్రెస్ ఎన్హాన్స్ అవుతున్నప్పుడు షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో అలాంటప్పుడు వాళ్ళు చాలా బెటర్ షుగర్ని అవాయిడ్ చేయడం. సో ఫస్ట్ అంతా కలిపిన తర్వాత వాటర్ సరిపోతుందో లేదో దాన్ని బట్టి మనం యాడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అవును, కొద్దిగా వేసుకుందామా వాటర్? యా కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే, మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి. ఓకే, నెయ్యితో ప్రిఫర్ చేస్తున్నాం. సో చక్కగా నెయ్యి వేసుకుంటున్నాం. సో ప్యాన్ కేక్ వేసేసుకున్నాం. సో ఈజీగా రెండు క్వాంటిటీ అనేది రెండు అయితే తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. సో ఇలా మనం అప్పుడప్పుడు నిజంగానే ఫీవర్ ఉన్న వాళ్ళకి చాలా టేస్ట్ బర్డ్స్ అనేవి చాలా చప్పగా అయిపోయి ఉంటాయి. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పాలంటే. యాపిల్ ఫ్లేవర్ కూడా చాలామందికి ఇష్టము. సో చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా హనీతో కూడా మనం గార్నిష్ చేసుకుందాం. హనీతో కొంచెం గార్నిష్ చేసేసి ఎలా చే యాపిల్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఓకే, సో టేస్టీ టేస్టీ యాపిల్ ప్యాన్ కేక్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. యాపిల్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, యాపిల్ తురుము
ఒక కప్పు, పాలు ఒక కప్పు, ఉప్పు తగినంత, యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. యాపిల్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, యాపిల్ తురుము, పాలు, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి, బేకింగ్ సోడా, బ్రౌన్ షుగర్, వెనిగర్ వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నెయ్యి రాసి కలిపి పెట్టుకున్న పిండిని ప్యాన్ కేక్ లా వేసుకుని రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన యాపిల్ ప్యాన్ కేక్ రెడీ.